ప్రొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ కవలను అనేక మంది వ్యాపారస్తులు వినియోగిస్తున్నా, చట్టబద్ధమైన ప్లాస్టిక్ వస్తువులను విక్రయించే కొన్ని హోల్సేల్ దుకాణాలపైన, కిరాణా షాపులపైన మున్సిపాలిటీ వారు నిషేధం పేరుతో దాడులు చేయడం దారుణమని వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. దాడుల్లో తమ దుకాణాల నుంచి తీసుకొచ్చిన కవర్లు, గ్లాసుల సరుకుకు సంబంధించి ఎలాంటి రసీదు ఇవ్వకుండా కేవలం జరిమానా రసీదు ఇచ్చి వెళ్తున్నారని, దీనివల్ల ఇబ్బంది పడుతుందామని వ్యాపారస్తులు వాపోతున్నారు. గత కొన్నేళ్లుగా కేవలం తమని టార్గెట్ చేసి మున్సిపల్ అధికారులు దాడులు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీ వస్తువులకు ప్యాకింగ్ కోసం వినియోగించే కవర్లు 50 మైక్రాన్ లోపే ఉన్నాయని, మరి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడిలో సీజ్ చేసిన వస్తువులపై కమిషనర్ కలిసి వివరణ కోరితే ఎలాంటి సమాధానం చెప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం సుమారు 10:30 ప్రాంతం నుంచి ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఉద్యోగులు దాదాపు ఒక 30 నుంచి 40 మంది ప్రొద్దుటూరు కోనేటి కాలువ మీదకి చెందిన దుకాణాల మీద ప్లాస్టిక్ వస్తువులు ఇల్లీగల్గా అమ్ముతున్నారు అనే వ్యాపకంతో వచ్చి రైడింగ్ చేసినారు. రైడింగ్ పేరుతో తీసుకునే వస్తువులు ఉదయం నుంచి ఇప్పటిదాకా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చేర్చలేదు, కమి వాళ్ళ అధికారులకు చూపలేదు. కనీసం ఎవరి నుంచి తీసుకున్నారు అనే విషయం కూడా ఒక ఎవరి వస్తువు అయితే సీజ్ చేసినారో వాళ్లకు ఒక పంచనామా రాసి ఒక రసీదు ఇవ్వడం లాంటివి ఏం చేయలేదు. వాటి మీద వర్తక సంఘము వర్తకస్తులంతా ఏకమై వాళ్ళ ప్రెసిడెంట్ గారి సంప్రదించి, ప్రెసిడెంట్ ద్వారా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్ను సంప్రదించి, ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఉండే వస్తువులు కాదు, చట్టపరంగా అమ్ముకోవాల్సిన వస్తువులనే తెచ్చుకొని మీ వాళ్ళు ఇల్లీగల్గా దౌర్జన్యంగా మా వస్తువులు సీజ్ చేసినారు అని కంప్లైంట్ కమిషనర్ వారికి చేసినారు. అప్పుడు కమిషనర్ గారు దాని మీద విచారణ జరిపి ఏవైనా చట్టబద్ధంగా ఉన్న వస్తువులు మా వాళ్ళు తెచ్చుకొని ఉంటే తిరిగి మీకు రిటర్న్ ఇస్తాము, లేదంటే వాటిని డెమాలిష్ చేస్తాము అని హామీ ఇచ్చినారు. ఆ చట్టపరమైన ఇప్పుడు ఏదైతే సీజింగ్ చేసిన వస్తువులు అవి ఎక్కడ పెట్టినారు మీకు ఏమైనా తెలుసా, మీరు ఉదయం నుంచి ఇప్పటివరకు ఏమైనా మీకు చూపించారా మీ ఎంప్లాయీస్ అని అడిగితే, ఇంతవరకు నా దృష్టికి తీసుకురాలేదు, ఎక్కడ పెట్టినారో నాకు చెప్పలేదు, నేను వాళ్ళని పిలిపించి ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఎంతెంత సరుకు సీజ్ చేసినారు అని కనుక్కొని వెరిఫై చేసి ఏదన్నా వెనక్కి ఇవ్వదగిన వస్తువులు ఉంటే వెనక్కి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కనీసం ఏం తీసుకోదానికి మాకేం చెప్పలేదు, తీసుకోమే ఎవరికైనా చెప్పుకోకు అడిగినాం, మేము ఇయ్యం అంతే జరిగిన సంఘటన ఏమిటంటే ఉదయం రైడింగ్ అనే పేరుతో 40 మంది అక్కడ వచ్చి అదే ఏ విధమైన చట్ట ప్రకారంగా మాకు చట్టం చూపించి వాళ్ళు రైడ్ చేయడం లేదు. మేము మా కమిషనర్ చెప్పినాడు, నేను కవర్లో తీసుకొని రామన్నాడు. ఈ 50 మైక్రాన్ అంటే 50 మైక్రాన్ అది అవుతుందా, అది ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చూడకుండా అంగట్లో ఏది కనిపిస్తే కవర్ అది దాన్ని తీసుకొని వచ్చి ఆటోలో వేసేస్తున్నారు. ఆ ఆటోలో వేసిన వస్తువు మున్సిపాలిటీకి చేరిందా లేదా అనేది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఇక్కడ కమిషనర్ గారు. ఇది చాలా ఇల్లీగల్, చాలా దారుణము అనే ఉద్దేశంతో మేము ఇక్కడ కమిషనర్ గారిని కలిసాము. కమిషనర్ గారు వాళ్ళతోనే మాట్లాడి ఏ విషయం చెప్తానని మాకు మాట ఇచ్చాడు. ఇది మేమంతా కలిసి వ్యాపారస్తులం అంతా కలిసి మా మీద దాడులు ఎందుకు చేస్తున్నారంటే కూడా సరైన జవాబు లేదు కమిషనర్ నుండి. ప్రొద్దుటూరు అందరి మీద దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రొద్దుటూరు మొత్తంలో వచ్చేసి ఎన్ని రకాల ట్రేడర్స్ ఉన్నారో అన్ని రకాల ట్రేడర్స్ కవర్ అనేది అవసరం. ఈ ఒక్క కిరాణా వ్యాపారస్తుల మీద, అది హోల్సేలర్ ప్లాస్టిక్ పైన 4 మీదనే దాడులు చేస్తున్నారు ఫ్రీక్వెంట్గా. అంటే దగ్గర 10-15 ఏళ్ల నుంచి ఇదే విధంగా జరుగుతూ ఉంది. దీనికి సొల్యూషన్ లేదు. దానికి చట్టపరంగా మీకేమైనా అధికారాలు ఉన్నాయంటే దానికి జవాబు లేదు. ఇప్పుడు మేము ఏ విధంగా మేము ఫాలో కావాలా?